హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మసాలా వంకాయ చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసేసి వంకాయలు ముందు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకున్నానండి. అంటే తడి లేకుండా తుడుచుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి పల్లీలు నువ్వులు వేయించుకున్నానండి కళాయిలో. తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకొని వంకాయలు ఇట్లా మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అదే ఆయిల్లో వంకాయలు వేయించుకోవాలి. బాగా వంకాయ బాగా మగ్గనివ్వాలండి, ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. వంకాయలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ఇట్లాగా ఈ తాజాగా ఉన్న వంకాయల్ని బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం కర్రీలో కూడా మళ్ళీ మగ్గనిస్తాం కాబట్టి మెత్తగా చాలా స్మూత్గా చాలా మంచిగా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఆ వంకాయలు పక్కకు తీసుకొని అదే కళాయిలో ఆయిల్ వేసుకొని చెక్క లవంగం ఇలాచి వేసుకున్నానండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలండి. తర్వాత దానిలో కొంచెం పసుపు అలానే ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ముందే బాగా వేసుకోవద్దు, కొంచెం వేసుకొని తర్వాత చాలా పోతే మళ్ళీ తర్వాత అయినా కలుపుకోవచ్చు. పసుపు ఉప్పు వేసుకొని ఆనియన్స్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వీటిల్లో వేసుకోవాలండి. టమాటా కూడా మనం కొంచెంసేపు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఏదైనా కూర మనకి బాగా మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, కూర ఎంత బాగా మగ్గితే మనకు అంత టేస్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి, అది కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. టమాటా బాగా మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను, అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వంకాయ కర్రీ ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్నాను అన్నమాట. కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అది కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. టమాటా కూడా బాగా మగ్గిందండి, చూస్తున్నారు కదా. తర్వాత మనం పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదండి, అది పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో వేసుకొని. అది కూడా వేసుకున్నాను అన్నమాట. అది కూడా వేసుకొని దానిలో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. నువ్వులు పల్లీలు వేస్తే వంకాయలో చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ దానిలో వేసుకొని కొంచెం ఆ నీళ్లు మరగనివ్వాలండి. కొంచెం మరిగినాక ఈ వంకాయలు కూడా దానిలో వేసుకోవాలి. వంకాయలు కూడా దానిలో వేసుకొని కొంచెంసేపు ఉడకనియాలండి. ఆ వాటర్ మనం వేసాం కదా, ఆ వాటర్ దగ్గర అయ్యే వరకు మనం మగ్గనిస్తే చాలు. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మరి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఎంతో టేస్టీగా తింటారు. చాలా బాగుంటుంది వంకాయ కూర. మనం ఆయిల్లో మగ్గనిచ్చాం కాబట్టి వంకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తి వంకాయ తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకో ఇక్కడంతా మగ్గిందండి, వాటర్ దగ్గరికి ఏం చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు అన్నంలో కలుపుకోవచ్చు, చపాతీలో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. మనం నువ్వులు పల్లీలు వేసాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. వంకాయ కూడా బాగా మగ్గింది కాబట్టి మనం ఉత్తి వంకాయ తినాలన్నా తినేసేస్తామండి. ఎంత బాగుంటుంది కర్రీ అయితే. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంతే అండి మసాలా వంకాయ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. మనకు చూస్తేనే నూరూరిపోతుంది, తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి, అన్నంలో కానీ చపాతీల్లో కానీ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.